హాయ్ హలో నమస్తే. ఈరోజు లంచ్ బాక్స్ కోసం నేను ఒక సింపుల్ రెసిపీ తీసుకొచ్చేసానండి. అది అప్పటికప్పుడే ప్రిపేర్ చేయకుండా ముందు రోజే అన్నీ ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే కనుక జస్ట్ 10 మినిట్స్లో మీరు లంచ్ బాక్స్ రెడీ చేయొచ్చు. మరి అదేంటో చెప్పే ముందు మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్లో మనం చేస్తున్నాం పుదీనా పరాటా. మరి ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫుల్ బౌల్ గోధుమ పిండి, ఫుల్ బౌల్ గోధుమ పిండి వేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే నూనె, వాటర్ కూడా. అయితే ఈరోజు మనం చేస్తున్న పరాటాకి పిండి మటుకి కొంచెం గట్టిగా అంటే టైట్గా ఉండాలి. సో కొంచెం నూనె వేసుకొని అలాగే నీళ్ళు. చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే కానీ కొంచెం టైట్గా తడుపుకోవాలి. ఇది మీరు ముందు రోజే తడిపి ఫ్రిజ్లో పెట్టేసుకుంటే మీకు మార్నింగ్ లంచ్ బాక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిండిని టైట్ గా తడుపుకోవాలి. ఇలా టైట్ గా తడుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అయితే ఈలోపు మనం పుదీనా మసాలా తయారు చేసుకుందాం. సో దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు పుదీనా మసాలా చేసుకోవాలి. అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పుదీనా ఇంట్లో ఎప్పుడైనా కనుక మనం ఒకసారి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అప్పుడు పుదీనా ఆకుల్ని ఇలా తెంపేసుకొని 2-3 రోజులు ఇలా బయట వదిలేసాం అనుకోండి, డ్రైగా అవుతుంది కదా. దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ పెనం పైన కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా పచ్చిదనం ఉంటే కనుక మనం రోస్ట్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. అలాగే కాస్తంత జీలకర్ర, కొన్ని ధనియాలు, ఎండుమిర్చి, జస్ట్ ఆయిల్ ఏమీ వేయకుండా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు పుదీనా కూడా వేసేద్దాం. ఒక 2 కట్టల పుదీనాని ఆకులు తీసేసి పెడితే ఇంత అవుతుంది. సో నేను ఇందులో 2 కట్టల పుదీనా ఆకులు వాడుతున్నాను. ఇలా డ్రై రోస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు అన్ని వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, ఈ మసాలాలకి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు అలాగే కొంచెం నల్లుప్పు కూడా, ఇంకా ఆమ్చూర్ పొడి. ఇవన్నీ వేసి దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. నేను పౌడర్ చేసుకొని వచ్చేస్తాను. నిజంగా ఇది మిక్సీలో వేస్తుంటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, ఇలా వేంపుతుంటేనే చాలా బాగుంది ఫ్లేవర్. ఇలా మిక్సీలో వేస్తే చూడగానే నాకేమనిపించిందంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. సో ఇక్కడ పుదీనా మసాలా అయితే రెడీ అయిపోయింది పుదీనా పరాటాకి. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి, ఇందాక మనం తడిపి పెట్టుకున్నాం కదా పిండి, ఇలా ముద్దలు చేసి పెట్టుకుందాం. ఇలా రౌండ్గా ముద్దలు చేసి చపాతీ కర్ర తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం పరాటా చేసుకుందాం.
ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చపాతి షేప్లో చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్యాన్ ఫోల్డ్ చేయాలి. ఎలా అంటే ఇలా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మళ్ళీ తిప్పుకోవాలి. చివర మిగిలిన దాన్ని ఇలా పెట్టుకుంటే గనక ఊడిపోకుండా ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్. నేను ఇంకా రెండు ఇలాగే రోల్ చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడ లాస్ట్ ఇంకొకటి ఉందండి, నేను దీన్ని కూడా ఫోల్డ్ చేసేస్తున్నా. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలాగే నేను పొయ్యి మీద పెనం పెట్టుకుని వేడిగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం పరాటాలు చాలా సన్నగా ఉండవు, కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నాం కదా పరాటాని, చక్కగా మనకి లేయర్స్ లేయర్స్ కనిపిస్తుంది కదా. దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టేసి మిగతా వాటిని కూడా చేసుకున్నాం. ఇలా ఒత్తుకున్నాం కదా పరోటాలని, ఇప్పుడు పెనం పైన మనం కొంచెం బట్టర్ రాసుకుందాం. చక్కగా బట్టర్ అప్లై చేసిన తర్వాత ఒత్తుకున్న పరోటాని కాల్చుకోవాలి. సో రెండో వైపు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చపాతీలో కన్నా పరోటాలో జనరల్గా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎక్కువ మట్టికి పరోటాస్ కాకుండా చపాతీలే తింటూ ఉంటాం కదా. అప్పుడప్పుడు వీక్లో ఒక్కసారి పరోటా చేసుకొని తినొచ్చు, కానీ పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు చేసేవచ్చు. రెండు వైపులా చక్కగా కాల్చుకున్న పరోటాని తీసి ఫస్ట్ పరోటాని మనం ఇలా చేస్తే కనుక మనకి లేయర్స్ లేయర్స్గా వస్తుంది. తరువాత కొంచెం బటర్ తీసుకొని ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పుదీనా మసాలా, దీనిపైన వేసేయాలి. సో మిగతా వాటిని కూడా ఇలాగే చేసుకుందాం. ఇక్కడ పుదీనా పరాటాలు రెడీ అయిపోయాయి. అయితే దీన్ని ఇలా కాసేపు ప్లేట్లో పెట్టేసి వీటిని నంచుకొని తినడానికి మనం గార్లిక్ రైతా చేయబోతున్నాం. చాలా సింపుల్ అండి. అది ఎలా చేయాలి అంటే వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఫస్ట్ మన గార్లిక్ ఉన్నాయి కదా వెల్లుల్లిని కొట్టి తీసిన తర్వాత వీటిని ఒకసారి లైట్గా క్రష్ చేసుకోవాలి. Thank you.
ఇలా క్రష్ చేసుకున్న గార్లిక్ ని ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కదా, ఇదే పెనం పైన లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నూనె వేద్దాం. ఒక్క నిమిషం స్టవ్ ఆన్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేయించుకున్న గార్లిక్ ని ఒక బౌల్లో తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనం తీసుకున్న పెరుగుకి సరిపడా ఉప్పు, ఇలా వేయించుకున్న గార్లిక్ లో పెరుగు, ఇలా కలుపుకున్నామంటే గార్లిక్ రైతా రెడీ అయిపోతుంది. నూనెలో వేయించుకున్నాం కదా గార్లిక్ ని, అది పెరుగులో వేసిన తర్వాత గార్లిక్ లో ఉన్న ఫ్లేవర్ అంతా పెరుగుకి పట్టుకుని చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ గార్లిక్ రైతా రెడీగా ఉంది, అలాగే పుదీనా పరాటా కూడా రెడీగా ఉంది. ఇప్పటికిప్పుడు తిన్నదానికన్నా కొంచెం టైం తీసుకున్న తర్వాత 1-2 అవర్స్ తర్వాత అయితే పుదీనా పరాటా ఇంకా గార్లిక్ ఫ్లేవర్ బాగా పట్టుకొని గార్లిక్ రైతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇవి రెండింటిని లంచ్ బాక్స్ లో పెట్టేద్దామా? ఫస్ట్ గార్లిక్ రైతాని చిన్న డబ్బాలో పెట్టేద్దాం. బాక్స్లో పెట్టేసి గార్లిక్ రైతా కూడా పక్కన పెట్టేస్తామనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదా ఈరోజు లంచ్ బాక్స్లో మనం పెట్టిన పుదీనా పరాటా అలాగే గార్లిక్ రైతా. మరి రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా, పుదీనా పరాటా తయారు చేయే విధానం. ముందుగా గోధుమ పిండి, ఉప్పు, నూనె తీసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకుని ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు, నల్ల ఉప్పు, ఆమ్చూర్ పొడి వేసి గ్రైండ్ చేసుకుని పొడి చేసుకోవాలి. ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీ లాగా చేసుకుని ఫ్యాన్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ రౌండ్ గా ఒత్తుకొని పెనం పైన బటర్ తో కాల్చుకున్న తర్వాత నుండి పుదీనా మిశ్రమాన్ని చల్లుకుంటే పుదీనా పరాటా రెడీ. పుదీనా పరాటాతో పాటు గార్లిక్ రైతా చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ రోజు మనం చేసిన పుదీనా పరాటా అలాగే గార్లిక్ రైతా మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchi లో మళ్ళీ మళ్ళీ చూసేయండి. మరి ఇదండి ఈ రోజు లంచ్ బాక్స్ కోసం స్వప్న చేసి చూపించిన పుదీనా పరాటా, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా రేపు పిల్లలు స్కూల్కి వెళ్లే టైంకి చేసి పెట్టండి, వాళ్లతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. మరొక మంచి రెసిపీతో రేపు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.